అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న దౌలతాబాద్ మండల కేంద్రం దీపాయంపల్లి గొడుగుపల్లి గ్రామాలలో ఆంధ్ర బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలకు బియ్యం కూరగాయలు నూనె ప్యాకెట్లను నిత్యావసర వస్తువుల్ని అందజేశారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఒక మహనీయుడని, మహనీయుల యొక్క ఆశయాల సాధనకై మనమందరం కృషి చేస్తున్నామని, కృషి చేయాలని అన్నారు. ప్రపంచంలో కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న పేదలు ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఎవరు ఆకలితో బాధపడుతున్నా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తమకు వెంటనే సమాచారం అందించాలన్నారు. పేద ప్రజలకు సేవ చేయడానికి తామెప్పుడు ముందుంటామన్నారు కమలాకర్ రెడ్డి. ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ కారణంగా కరోనా వైరస్ను కట్టడి చేయడం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ను ప్రకటించి ఈ రోజుకు మొదటి విడత పూర్తయినటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు గౌరవనీయ ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ 3 తారీఖు వరకు దీన్ని మళ్ళీ లాక్డౌన్ను పొడిగించి ప్రజల ప్రాణాలను అటు దేశాన్ని కాపాడాలని చెప్పేసి, కరోనా బారిన పడకుండా కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడా దయచేసి మేము వేడుకుంటా ఉన్నాం, స్వీయ క్రమశిక్షణతోటి సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేసి ప్రభుత్వం ఏదైతే విధిస్తూ ఉందో ఈ లాక్డౌన్కు అందరూ కూడా దయచేసి సహకరించాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం కోసం కాదు, ప్రజల కోసం. కరోనా వైరస్ తోటి గరీబోళ్ళ, లేకపోతే ధనికుల, రాజకీయ నాయకుల, లేకపోతే సపాయి కార్మికుడ ఈ దేశ ప్రధాన అని చెప్పేసి కరోనా వైరస్ చూడడం లేదు. ఎవరినైనా సరే కరోనా వైరస్ సోకింది అంటే ప్రాణాలు పోవడం తప్పదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లాక్డౌన్కు ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు ఎట్లయితే సహకరించారో, ఇంకా ముందు ముందు కూడా రోజు కరోనా వైరస్ ప్రతాపం ఇంకా పెరుగుతూ ఉంది, ఆ జబ్బు దేశంలో ఇంకా పెరిగిపోతూ ఉంది. కాబట్టి మనం కంట్రోల్గా ఉండి ఖచ్చితంగా ఈ లాక్డౌన్కు సహకరించినట్లయితే ఎంతో కొంత ఆ కరోనా బారిన పడకుండా ఉండగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ లాక్డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, ఎందుకంటే కూలీ పనులు బంద్ అయిపోయినాయి, మిగతా అన్ని పనులు కూడా బంద్ అయిపోయినాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మన దుబ్బాక నియోజకవర్గంలో ఏ ఒక్క వలస కార్మికుడు కూడా పస్తులు ఉండకూడదు, ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము బియ్యము, కూరగాయలు, నూనెలు, రకరకాల నిత్యావసర వస్తువులు అన్నింటిని కూడా అందియడం జరుగుతూ ఉంది.